కోకోలీ నత్తల నుండి సంగ్రహించిన పిఏఎస్ ఆధారంగా తయారు చేయబడిన ప్రతిభ బయోటెక్ వారి ఏకైక అంతర్జాతీయ ఫర్టిలైజర్ కోకోలీ. ఇది నేల యొక్క పిహెచ్ ని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన శక్తివంతమైన ఫర్టిలైజర్ కోకోలీ ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మిరప, టమోటా మరియు ఇతర కూరగాయల పంటలలో ఎటువంటి చిట్కాలు పాటించాలి, ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనే పద్ధతుల మీద మనము డిస్కస్ చేద్దాం. ముందుగా మీరందరూ ఓఎన్బిఏ పద్ధతిలో నేను చెప్పినటువంటి ఎరువుల క్యాలెండర్ని ఫాలో అయితే ప్రతి పంటలో ఏ దశలో ఏ ఎరువులు ఎంతెంత ఇవ్వాలో అవి కరెక్ట్గా పొందుపరిచి మీకు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తగిన సమయానికి అందుబాటులో అన్ని న్యూట్రియెంట్స్ ఉండేలా ఆ క్యాలెండర్ని మనం తయారు చేసి మీకు ఇచ్చాం. కాబట్టి దాన్ని ఫాలో అయితే కరెక్ట్గా మీకు అధిక దిగుబడులు వస్తాయి, ఎటువంటి తెగుళ్ళు అనేటివి ఉధృతంగా రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా మనము స్ప్రేలతో కంట్రోల్ చేయడానికి, అదుపులోకి అవి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ మీరు ఊరికే ఈ క్యాలెండర్ చూసి వదిలేసి మీ పద్ధతిలో మీరు లేదా మీకు డీలర్లు ఏవైతే అంటగడతారో వాటిని వాడేసి మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోతూ నాకు ఫోన్లు చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఏంటంటే పైరుకి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది, ఇది తప్పనిసరి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ ఓఎన్బిఏ పద్ధతిలో ఎరువులు వాడుతున్నప్పుడు పక్క వాళ్ళ పైరుని కంపేర్ చేసుకుంటున్నారు. మీకు అదే పనిగా పైరు యొక్క ఎత్తు గురించి వీటి గురించి నేను చెప్పున్నా, ఎందుకంటే అధికంగా ఎత్తును పెంచడం వల్ల మనకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి మీ పక్క రైతు పైరు మీకంటే ఒక బెత్తెడు ఎత్తు పెరగగానే మీరు ఆందోళన పడిపోయి నేను చెప్పిన క్యాలెండర్ని పక్కన పెట్టేసి మళ్ళీ పోయి అదనంగా యూరియాను అదో ఇదో వేసేసి ఎత్తు పెంచారంటే మీరు దిగుబడిని కోల్పోయినట్లే. కాబట్టి నత్రజనిని అదనంగా ఇవ్వడం వల్ల, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ, నత్రజనిని అదనంగా ఇవ్వడం వల్ల ఇది మిగిలిన పోషకాలను తొక్కేస్తుంది. మిగిలిన పోషకాలు మొక్కకు వినియోగపడకుండా ఇది తొక్కేస్తుంది. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది తెలియకనే మీరు ఎత్తు పెంచేస్తున్నారు, అందువలనే విపరీతంగా ఎత్తు పెరిగినవి మనకు దిగుబడి ఎందుకు రావంటే ఈ మిగతా పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్క సరిగా తీసుకోలేదు. తీసుకున్నా కూడా అవి మొక్కలో జరిగే జీవన ప్రక్రియలలో పాల్గొనడానికి అవకాశం లేకుండా ఈ నత్రజని మిగతా వాటన్నింటినీ తొక్కి పట్టేస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని యూరియాని ఇబ్బడి ముబ్బడిగా వాడకండి. పక్క రైతులది పెరిగితే పెరిగింది, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. మనము వరి వేస్తోంది, వరి చెత్త కోసమా ధాన్యం కోసమా ఇది డిసైడ్ చేసుకొని ఎరువులు వేయమని చెప్పాను. కాబట్టి ఎత్తును చూసి ఆనందపడితే తర్వాత దిగుబడి చూసి ఏడవాల్సి వస్తుంది. కాబట్టి ఎత్తును పెంచడానికో లేకపోతే పచ్చదనాన్ని విపరీతంగా పెంచడానికో ప్రయత్నం చేసి యూరియాను అదనంగా వాడద్దు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలామంది ఏంటంటే నేను చెప్పినా కూడా మొదటి రెండు దశల్లో పొటాష్ని కొద్ది పరిమాణంలో వాడమని చెప్తాను నేను, అది వాడరు. చివరిలో కాయదశలో పొటాష్ వాడదామని చెప్పేసి ఒక పద్ధతిని మీరు ఫిక్స్ అయిపోయి మీ మైండ్లో ఈ పొటాష్ని మొదటి రెండు దశల్లో వాడట్లే, అంటే పెరుగుదల దశలో పూత దశలో మీరు పొటాష్ని వాడట్లేదు, కానీ తప్పనిసరి పొటాషియం కావాల్సి ఉంది. అందువలనే మీకు ఎక్కువ మందికి ఈ చివర్లు మాడిపోతున్న తెగులు వస్తుంది. అది తెగులు కాదు, యాక్చువల్గా ఈ పొటాషియం లోపించడం వలనే ఆ చివర్లు మాడిపోతూ ఉంటాయి. సో వీటిని తప్పనిసరి వాడండి, పొటాషియంను కూడా మొదటి రెండు దశల్లో తప్పనిసరి వాడండి. చాలామంది రైతులకు అలవాట్లేదు, ఇప్పుడు ఎందుకులే యూరియా డిఏపి వాడేస్తారు మొదటి రెండు దశల్లో, చివరి దశలో మాత్రమే పొటాషియం వాడతారు, అది తప్పు. మీకు చెప్పాను నేను ప్రతి దశలో మొక్కకి ప్రతి మూలకము అవసరం ఉంటుంది, కాకపోతే ఒక్కొక్క దశలో ఒక్కొక్క మూలకము అధికంగా అవసరం ఉంటుంది, ఒకటి తక్కువ అవసరం ఉంటుంది, కానీ అవసరం అయితే ఉంటుంది. ప్రతి మూలకం 16 మూలకాలు తప్పనిసరి అవసరం, అందులో 3 ఫ్రీ వచ్చేటి, ఆ 3 మీకు తెలుసు కర్బనము, హైడ్రోజను, ఆక్సిజను, మిగిలిన 13 మనము సప్లై చేయాల్సిందే. భూమిలో లేకపోతే దానికి తగ్గట్టు మనము సప్లై చేయాల్సిందే.
నేను ఇచ్చిన క్యాలెండర్ ఏంటంటే యావరేజ్ చేసుకొని అందరికీ ఒకేలా ఇచ్చాను. ఒకవేళ మీరు సాయిల్ టెస్ట్ చేసుకొని బాగా తక్కువగా ఉంటే ఇంకొక 10 కేజీలు అదనంగా కలుపుకోండి, తప్పేం లేదు. సరిపడా ఉందంటే నేను చెప్పిన క్యాలెండర్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, ఏం అవసరం లేదు. ఇంకా అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మెగ్నీషియం సల్ఫేట్ని స్కిప్ చేస్తున్నారు. అది స్కిప్ చేయకండి. అంటే స్కిప్ చేయడం అంటే వదిలేయడం, దాన్ని లెక్కలకి తీసుకోవట్లేదు మీరు అసలు. అది ఎరువు కిందనే చూడట్లేదు చాలామంది, బట్ అది తప్పనిసరి ఉండాలి. పత్రహరితము తయారు కావాలి అంటే నత్రజని ఎంత ఇంపార్టెంటో అలాగే మెగ్నీషియం సల్ఫేట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు ఉండి తీరాల్సిందే. మెగ్నీషియం సల్ఫేట్ లోపించింది అంటే మీకు పత్రహరితం ఖచ్చితంగా లోపిస్తుంది, అందుకే మీకు ఆకులు పాలిపోయినట్లు వస్తుంటాయి. తప్పనిసరి మెగ్నీషియం సల్ఫేట్ మొదటి రెండు దశల్లో వాడి తీరండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది రైతులకి ఒక వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఒక మొద్దుకొట్టుడు వ్యవసాయము దాని మీదనే ఫిక్స్ అయి ఉంటారు. చెప్పింది వింటారు, ఆహా ఓహో ఎంత బాగా చెప్పారని నాకు కామెంట్స్ పెడతారు, కానీ మళ్ళీ ఫాలో కావడానికి అనుసరించడానికి మాత్రం వెనకడుగేస్తారు. మీరు అంతటికీ చేయాల్సిన పని లేదు. ఈ సంవత్సరం ఒక ఎకరంలో ఈ పద్ధతులన్నీ పాటిస్తే తర్వాత మీకు ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీ నేలలో తేడా ఎలా వచ్చింది, మీ పైరులో తేడా ఎలా వచ్చింది, ఇవన్నీ దిగుబడి అన్నీ చూసుకున్న తర్వాతనే మొత్తానికి వాడుకోండి. నేను ఎవరిని బలవంత పెట్టను, నా ధర్మంగా నేను సలహాలు ఇస్తున్నాను అంతవరకే. ఇక భూమిశుద్ధి విషయానికి వస్తే ఇది కూడా కొన్ని వేల మంది చూశారు ఆ వీడియోస్ని, అందరూ చూశారు, అందరూ ఇది కరెక్ట్ పద్ధతి అని భావించారు. కానీ చివరికి అది ఆ పద్ధతిని అనుసరించడానికి మాత్రం కనీసం అందులో 10వ వంతు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే బద్ధకం, ఎకరానికి 500 కేజీల పశువుల ఎరువు సంపాదించలేని వాడు రైతుగా ఎలా ఉండాలి, అర్హత ఉందా? అసలు నేను ఇదే చెప్తాను, నాకు ఎటువంటి బాధ ఎన్ని ఏం లేవు ఇలా అనడానికి, ఏ మొహమాటం లేకుండా చెప్తున్నా. ఎకరానికి 500 కేజీల పశువుల ఎరువు సంపాదించలేని వాడు వ్యవసాయం చేయాలనా? అంటే రుమని ఆటో వేసుకొని పోయి వేలకు వేలు పెట్టి బస్తాలు ఎరువుల బస్తాలు కొనుక్కోవడానికి మాత్రం మనకు తీరిక ఉంటుంది, లేదా ఇక్కడ ఆటోవాడికి చెప్పి అక్కడ డీలర్కి ఫోన్ చేసి వాడే తీసుకొచ్చి ఇస్తాడు, ఇక్కడ కూలివాడు తీసుకెళ్ళి పొలంలో పడేస్తాడు, అది మాత్రం సింపుల్. కానీ ఎకరానికి 500 కేజీల పశువుల ఎరువులు, జీవన ఎరువులు, జీవనియంత్రకాలు వృద్ధి చేసుకొని వేయండి, వేయిస్తే మీ నేల బాగుపడుతుంది, మీ పైరు రక్షింపబడుతుంది అని ఎంత చెప్పినా కూడా మళ్ళీ అది చేయడానికి ఇబ్బంది పడతారు. మళ్ళీ ఫోన్ చేసి పైరు వేసిన 10-15 రోజులకే ఫోన్ చేసి, సార్ మా మొక్కలు కుళ్ళిపోతున్నాయి, వేర్లు కుళ్ళిపోతున్నాయి, కాండం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోక ఏం చేస్తుంది? మీ పొలంలో ఆ సూక్ష్మజీవులు లేవయ్యా బాబు, మీరు వాటిని తిరిగి ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టాలంటే ఈ పద్ధతిలో చేసి ప్రవేశపెడితేనే అవి పనిచేస్తాయి. ఊరికే ఆ సూక్ష్మజీవులు మనం ప్రవేశపెడితే వాటికి ఆహారం లేదు మీ పొలంలో, మీ భూమిలో, మీ నేలలో. కాబట్టి ఈ పద్ధతిలో చేసి ప్రవేశపెట్టండి అని చెప్తున్నా. అది చేయడానికి బద్ధకం. ఏదైనా సింపుల్గా ఉంటే చెప్పండి, చేసేస్తాం బాబు ఈ పని చేయవల. నేను చెప్పేది మొదటి నుంచి నేను ఈ సూక్ష్మజీవులకు సంబంధించి, ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి ఎలా వాడాలో అలా వాడే రైతులు మాత్రమే తీసుకొని వాటిని ఉపయోగించండి అని చెప్తున్నా. ఊరికే వ్యాపార దృక్పథంతో వాడుకోండి పనిచేస్తాయి, వాడుకోండి పనిచేస్తాయని చెప్తే ఉపయోగమే లేదు. అందువలనే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రైకోడెర్మా వీడియో చూడమనసు అసలు పూర్తిగా పక్కన పడేశారు. ఎందుకంటే కంపెనీల రికమెండేషన్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్ కావచ్చు, కరెక్ట్గా లేకపోవడం వలనే, ఊరికే మీకు అడ్డగట్టడం వలనే మీకు ఆ ఫలితం రాక ఈ పని చేయవు అని పక్కన పడేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని గత 6 సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఇలా చేస్తేనే వాడండి లేకుంటే లేదని చెప్పినప్పుడు ఎవరైతే ఈ పద్ధతిని అనుసరించారో వాళ్ళు ఇప్పుడు మంచి ఫలితాలు పొందుతున్నారు. వరుసగా 3 సంవత్సరాల తర్వాత మీకు మంచి ఫలితం వస్తుంది. ఒక్కసారి చేసినంత మాత్రాన్నే భూమి శుద్ధిని, 30 సంవత్సరాలు నువ్వు నాశనం చేసిన భూమి బాగుపడదు ఒక్కసారికే. ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరము చేయండి. పచ్చిరొట్ట పైరు ముందు పెంచండి. తప్పనిసరిగా ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు పచ్చిరొట్ట పైరు పెంచి భూమిలో కలుపుతూ ఉండండి. ఊరికే లో దుక్కులు దున్నేసి భూమిని అంతా ఇలా తిరగబడేసి దాన్ని ఎండబెట్టేసి దాన్ని ఇంకా నిర్జీవంగా మార్చకండి. అవసరం లేదు, లోదుక్కి అసలు చేయకండి. మేము చెప్పాను కదా 8 అంగుళాలకు మించి భూమిని కదిలించడం పద్ధతి కాదు, నష్టపోతారు మీరు. అంతకు మించి భూమిని కదిలిస్తే పెద్ద పెద్ద మడకలేసి వాటిని అడుగు పైన లోతు మట్టిని తీసి తిరగేసి ఇదంతా చేస్తున్నారు, బీభత్సం. అది చేయకండి ఆ పనులన్నీ. సో ఎరువుల యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించండి. దయ ఉంచి అధిక ఎత్తు, అధికమైన ఆకులకి, అధికమైన ఆకుపచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వకండి. ముఖ్యంగా నత్రజనిని ఎక్కువగా వేస్తే మిగిలిన మూలకాలని ఇది తొక్కి పడేస్తుంది,
అందువల్ల మీకు ఈ పోషకాల లోపాలతో తెగుళ్ళు మొదలవుతున్నాయి. అది గుర్తించండి. భూమి శుద్ధి తప్పనిసరి చేసుకోండి. సో ఇది ఎరువుల యాజమాన్యానికి సంబంధించిన ఈ చిట్కాలు. తర్వాత ముఖ్యంగా మీకు బొబ్బర తెగులు చాలా ఇబ్బంది పెడుతుంది మిరపలో, మిగతా కూరగాయల పంటల్లో. ఈ బొబ్బర తెగులు రావడానికి మీకు ఇదివరకు ఒక వీడియో చేశాను, అయినా కూడా మళ్ళీ మీరు ఓ టెన్షన్ పడిపోతున్నారు. కానీ ఈ బొబ్బర తెగులు మొదట కారణం ఏంటంటే, ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తర్వాత ఈ కొత్తగా వచ్చిన వెస్ట్రన్ థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్, ఇవి రసం పీల్చేటప్పుడు, రసం పీల్చే పురుగులకు తొండం ఉంటుంది, రసం పీల్చేటప్పుడు పత్రరంధ్రాలలో ఇవి వాటి తొండాలని చొప్పించి రసాన్ని పీల్చుతాయి. ఇలా చేసే ప్రక్రియలో ఇవి కొన్ని విష పదార్థాలను విసర్జిస్తాయి. ప్లస్ ఇవి మామూలుగా కూడా ఆ రసాన్ని తీసుకున్న తర్వాత, జీర్ణమైన తర్వాత వ్యర్థాలను కూడా అక్కడ విసర్జించినప్పుడు ఆకుల మీద విసర్జిస్తాయి. సో ఆ రకంగా మరియు ఈ తొండము ద్వారా విసర్జించినటువంటి ఈ విష పదార్థాల వల్ల, ఆ టాక్సిన్స్ వల్ల మొక్కలో ఈ పత్రహరితం అనేది అది పొల్యూట్ అయిపోతుంది. దాని వలన ఇవన్నీ అక్కడ పేరుకుపోవడం వల్ల ఆకులు కుంచుకుపోతాయి. అందులో జరగవలసినటువంటి, ఆకుల్లో జరగాల్సినటువంటి రసాయనిక ప్రక్రియలు జరగకుండా ఇవి అవరోధాన్ని సృష్టిస్తాయి. దానివల్లనే ఆకులన్నీ కుంచుకుపోతుంటాయి. రసం పీల్చడం వల్ల కుంచుకుపోవడం ఒక ఎత్తు అయితే, ఇవి స్రవించేటువంటి విష పదార్థాల వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఈ రసాయనిక ప్రక్రియ ఏదైతే ఉందో, కిరణజన్య సంయోగక్రియ, అది సక్రమంగా జరగదు. జరగకపోవడం వల్ల ఆకులు కుంచుకుపోతాయి, చిగురు ఆకులు కూడా కుంచుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి సందర్భంలో మనం చేయవలసింది ఏంటంటే, ముందు అసలు ఆ రసం పీల్చే పురుగులు అనేటివి లేకుండా కంటిన్యూగా వాటిని నిర్మూలించుకుంటూ ఉండాలి. కొద్దిగానే కనిపిస్తుంది కదా దోమ, తర్వాత చూద్దాంలే, ఇలా ఉండద్దు. అసలు రాకుండా మేనేజ్ చేసుకోండి. తప్పనిసరి వీటి స్ప్రేలు చేసుకుంటూ ఉండాల్సిందే, రసం పీల్చే పురుగులు రాకుండా. కానీ ఇందులో ఒక సమస్య ఉంది. ఏంటంటే, మనము దోమకు వీటికి స్ప్రే చేస్తుంటే మన పొలంలో మనం కంట్రోల్ చేసినా, పక్కోడి పొలంలో దారుణమైన పరిస్థితి ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటుంది, ఎగురుతాయి కాబట్టి అవి. కానీ మనము స్ప్రే మీద స్ప్రే చేస్తూ ఉండాలి. తక్కువ వ్యవధిలో స్ప్రే చేసినప్పుడు, ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనం 4 రోజులకు స్ప్రే చేస్తే, ఆ 4వ రోజు చేసిన స్ప్రే సరైన ఫలితాన్ని ఇవ్వదు. కారణం ఏంటంటే, మొదటిసారి స్ప్రే చేసినటువంటి అవశేషాలు, ఆ పదార్థాలు, ఆ కెమికల్స్ యొక్క అవశేషాలు ఆకులు అలాగే ఉంటాయి. అవి బయటికి పోవడానికి టైం పడుతుంది. సో ఆ అవశేషాలు ఆకుల్లో అలాగే ఉండటం వల్ల, ఇంకొక స్ప్రేని వేరే కెమికల్స్ మనం మార్చి స్ప్రే చేస్తున్నప్పుడు ఆ అవశేషాల వల్ల ఇవి సరిగా పనిచేయవు, మొక్క రియాక్ట్ అవ్వదు, ప్రతిస్పందించదు వాటి వల్ల. అందువల్ల మనమేమంటుంటామంటే, ఈ పురుగు మందులు పనిచేయట్లేదు అని చెప్పేసి డీలర్ల మీదనో కంపెనీ వాళ్ళ మీదనో పడుతూ ఉంటాం. అఫ్కోర్స్ క్వాలిటీ లేనివి కూడా ఉంటాయనుకోండి, కానీ మీద మీద స్ప్రేలు చేస్తున్నప్పుడు ముందు స్ప్రే చేసినటువంటి ఆ రసాయనిక పదార్థాల, ఆ రసాయనిక మందుల అవశేషాలు ఆకుల్లో ఉండటం వల్ల మొక్క సరిగా రెస్పాండ్ కాదు మనం స్ప్రే చేయడం వల్ల. అది గ్రహించదు కూడా సరిగా లోపలికి. అంటే అప్పుడు కాంటాక్ట్ పద్ధతిలో తాకుడు చర్య ద్వారా చనిపోయే పురుగులు మాత్రమే చనిపోతాయి, తగలనివి మాత్రం ఆకుల్లోంచి రసాన్ని పీల్చుకొని ఆ విషం వాటిలోకి వెళ్ళి చనిపోతాయి. సిస్టమిక్ అంటారు, అది పనిచేయదు. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నవన్నీ సిస్టమిక్గా పనిచేసేటివే. అంటే ఆహారాన్ని తీసుకోవడం వల్ల, విషతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవి చనిపోతాయి. కానీ అది జరగాలంటే ముందు మొక్క వాటిని గ్రహించాలి, అది గ్రహించదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో అవశేషాలన్నీ పేర్కొనుకొని ఉంటాయి కాబట్టి. కానీ ఈ అవశేషాలని మొక్క తన నుంచి తొందరగా తొలగించుకోవాలంటే, మనము ఫల్విక్ యాసిడ్ అని ఉంటుంది, ఈ ఫల్విక్ యాసిడ్ ప్రత్యేకంగా దొరికిన మంచి కంపెనీ తీసుకొని మధ్యలో స్ప్రేకి స్ప్రేకి మధ్యలో ఈ ఫల్విక్ యాసిడ్ని స్ప్రే చేయండి. లేదా ఇంకొకటి, ఈ రసాయనిక అవశేషాలు ఇవన్నీ చేరడం వల్ల, ప్లస్ ఈ రసం పీల్చే పురుగులు విసర్జించే ఈ విష పదార్థాలు ఇవన్నీ ఆకుల్లోకి చేరిపోవడం వల్ల, అక్కడ ఆ పత్రహరితం యొక్క pH వాల్యూ కూడా మారిపోతుంది, అంటే ఉదజని స్థాయి మారిపోతుంది. అప్పుడు కూడా అక్కడ రసాయనిక చర్య వేగం తగ్గుతుంది, మందగిస్తుంది. సో మీకు ఇదివరకు నేల యొక్క, నీటి యొక్క pHని న్యూట్రలైజ్ చేసుకోవడం కోసం కుక్కోలి వాడమని చెప్పున్నాను. కానీ పైన స్ప్రేలో కూడా ఎకరానికి 1 కేజీ కుక్కోలి, దానికి తోడు 100 గ్రాముల ఫల్విక్ యాసిడ్, 100 గ్రాముల ఫల్విక్ యాసిడ్ మన కంపెనీలో అయితే కనుక మీకు బంపర్ అని ఒక లిక్విడ్ దొరుకుతుంది,
అది ఒక 250 ml తీసుకుంటే మీకు అందులో 100 grams ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, ఒక 250 ml. సో వీటిని మధ్యలో స్ప్రే చేయండి, ఇంకా వేరే ఏం కలపకుండా, అంటే ఉపశమనం కోసం. ఇది ఈ ఫల్విక్ యాసిడ్ గుణం ఏంటంటే అందులో ఉన్న అవశేషాలని అది తొలగించేస్తుంది, మొక్క నుంచి బయటకు వేలా చేస్తుంది అన్నమాట. సో అప్పుడు మళ్ళీ మనం వేరే పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల, తెగుళ్ళ మందులు స్ప్రే చేయడం వల్ల మొక్క వాటిని గ్రహించి అవి పనిచేసేలా చేయగలుగుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ మిరప కూరగాయల పంటల్లో అధికంగా స్ప్రే చేస్తుంటాం, వారానికి ఒకసారి, 5 రోజులకోసారి. కానీ మీద మీద స్ప్రే చేయడం వల్ల మీకు అందరికీ తెలుసు కదా, రసాయనిక పురుగు మందులు, రసాయనిక తెగుళ్ళ మందులు మనం స్ప్రే చేస్తే వీటి అవశేషాలు అందులో ఉంటాయి కదా, ఆ పేరుకుపోయిన అవశేషాలు తర్వాత స్ప్రే చేసినటువంటి ఆ పురుగు మందుల్ని పనిచేయనియవు. అంటే మన మొక్కలు రెస్పాండ్ కావు, ప్రతిస్పందించవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్ప్రేకు మధ్యలో మనం ఈ ఫల్విక్ యాసిడ్ స్ప్రే చేయడం వల్ల అవశేషాలను తొలగిస్తుంది, ప్లస్ కోకోలీ 1 kg స్ప్రే చేయడం వల్ల అందులో పత్రహరితంలో ఉండవలసినటువంటి pH వాల్యూని ఇది మెయింటైన్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ కిరణజన్య సమయక్రియ ఇవన్నీ వేగవంతంగా జరిగి ఆహార పదార్థాలు మంచిగా తయారు చేయబడతాయి. ఇది ఎక్కువసార్లు స్ప్రే చేయాల్సిన వచ్చిన పరిస్థితులు వచ్చినప్పుడు స్ప్రేకి మధ్యలో ఉపశమనం కోసం ఇది స్ప్రే చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. స్ప్రే చేసే పద్ధతిని కూడా మనము కొద్దిగా పద్ధతిని మార్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. మీకు ఇదివరకు చెప్పున్నాను స్ప్రే చేసే విధానం ఎలా చేయాలి అంటే, ఆకు ఇలా ఆకు ఉందంటే పైన దీనికి ఒక లేయరు, శక్తివంతమైన లేయర్ ఇవ్వబడి ఉంటుంది. మీరు ఏదైనా ఆకును ఇలా మడిచి చూడండి, ఇరిగినప్పుడు పైన ఒక లేయర్ వస్తుంది, దాన్ని తీస్తే మనకు వస్తుంది, పల్లుచని పొర వస్తుంది, అది పైన ఉంటుంది, కింద ఉండదు. పైన ఎందుకు ఉందంటే అది మొక్కను రక్షించడానికి, అంటే అధికమైన ఎండ, చలి, వర్షం వీటి నుంచి రక్షించుకోవడానికి మొక్కకు అది ప్రకృతి సిద్ధంగా లభించిన ఒక పొర అన్నమాట అది. సో అక్కడ పత్ర రంధ్రాలు కూడా చిన్నవిగా ఉంటాయి, పైపక్క తక్కువ సంఖ్యలో ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మొక్కలు ఇలా ఉంటే పైన ఇలా స్ప్రే చేసుకుంటూ పోతారు మన కూలీలు, పైన ఇలా పైనుంచే స్ప్రే చేస్తారు. అంటే అప్పుడు ఆకు పైన పడి ఇలా జారిపోతూ ఉంటుంది. కానీ పత్ర రంధ్రాలు పెద్దగాను అధిక సంఖ్యలో కింద వైపు ఉంటాయి, అందుకే తెగుళ్లకు సంబంధించిన బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, లేదంటే రసం పీల్చు పురుగులు ఆకు కింది భాగంలో జరుగుతాయి, అక్కడ సులభంగా వాటిని నాకేయచ్చు. సో అక్కడ మృదువుగా ఉంటుంది ఆకు. మనము స్ప్రే చేసేది మొత్తం మనము దాదాపుగా 90% పైనే స్ప్రే చేసుకుంటూ పోతాం. కానీ మీరు ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిని పాటించూడండి. చిన్న మొక్కలకి కింద నుంచి ఎలా స్ప్రే చేస్తాం సార్, 45 డిగ్రీలో మీరు చెప్పారని అంటారు కదా, కానీ పవర్ స్ప్రేయర్తో మనము మొక్కలకు చూపించినప్పుడు మొక్కలు ఇలా పొంగుతాయి, తిరగబడతాయి కొమ్మలు. ఆ రకంగా స్ప్రే చేసినా కనీసం 60% కింది వైపు తగిలేలా చేయగలుగుతాం మనం. ఒక 4-5 సార్లకు నేను చెప్పిన పద్ధతిలో స్ప్రే చేసి చూడండి, ఆ పురుగు మందులు ఎంత బాగా పనిచేస్తాయో మీకే తెలుస్తుంది. మీ లేబరు స్ప్రే చేస్తున్నప్పుడు అరే అలా కాదురా, ఈ 4 సార్లకి ఖచ్చితంగా చెట్లకు పడేటట్లు కొమ్మలు ఇలా తిరగబడుతూ స్ప్రే చేసుకుంటూ పో అని చెప్పేసి ఒక 4-5 సార్లకి అలా స్ప్రే చేయించి చూడండి దగ్గరుండి, లేదా మీరే చేయండి. దాని ఫలితం చూడండి, పక్కన మీరు ఎప్పుడు ఇలా పైన చూపించుకుంటూ పోతుంటారే ఆ స్ప్రేకి ఈ స్ప్రేకి రిజల్ట్ చూడండి, ఖచ్చితంగా డబల్ రిజల్ట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఆకులు కింది వైపు నుంచే ఎక్కువ గ్రహిస్తాయి, ఎందుకంటే రంధ్రాలు పెద్ద సైజు ఉంటాయి, పైన ఉన్న దానికంటే 2 ఇంతలు ఎక్కువ ఉంటాయి, సైజులో ఎక్కువే, సంఖ్యలో కూడా ఎక్కువే, గ్రహించే శక్తి వీటికి ఎక్కువ. అందువల్ల స్ప్రే కింద తగిలేటట్టు చేయండి, అలా చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మైక్రోన్యూట్రియంట్స్లో కాపరు, తర్వాత క్లోరిన్, తర్వాత సెకండరీ ఎలిమెంట్స్ అంటే ద్వితీయ పోషకాల్లో సల్ఫరు, ఈ 3 తెగుళ్ళని నిరోధించే శక్తి బాగా ఎక్కువ ఉంటుంది వీటికి. సల్ఫరు, కాపరు, క్లోరిన్ ఈ 3 ఉన్న వాటిని మీరు కాంబినేషన్లో స్ప్రే చేస్తుంటే తెగుళ్ళ మందుతో పాటు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ తెగుళ్ళ మందుకు ఇవి ఇంకా సపోర్ట్ ఇచ్చి, ఇవి మొక్కలో ఇంకా నిరోధక శక్తిని పెంపొందించి తెగులుకు కారణమైనటువంటి ఆ శిలీంధ్రాలని, ఆ బ్యాక్టీరియాలని ఇవి చంపేస్తాయి. సల్ఫర్ యొక్క గొప్పతనం ఏంటంటే అది బ్యాక్టీరియాకి, ఆ శిలీంధ్రాలకే కాకుండా రసం పీల్చు పురుగులు ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు కూడా మనం సల్ఫర్ కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల ఎక్కువ అవసరం లేదు, 300 గ్రాములు సల్ఫర్ చాలు స్ప్రేలో. ఈ సల్ఫర్ కలిపి స్ప్రే చేయడం వల్ల వాటి శ్వాస ప్రక్రియకు సంబంధించిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అవి దెబ్బతింటాయి, అవి దెబ్బతినడం వల్ల అవి ఊపిరి తీసుకోలేవు సరిగా, అలా అవి దీనావస్థకు వెళ్ళిపోయినప్పుడు
మనం స్ప్రే చేసినటువంటి ఈ రసాయనిక పురుగు మందు కావచ్చు తెగులు మందు కావచ్చు అది ఇంకా విపరీతంగా పనిచేస్తుంది అది ఒత్తిడికి లోనైపోయి తొందరగా చనిపోతుంది సో సల్ఫర్ అలా పనిచేస్తుంది అలాగే కాపర్ క్లోరిన్ చాలామంది క్లోరిన్ కోసం బ్లీచింగ్ పౌడర్ వాడదామని ఆలోచిస్తుంటారు కానీ వాడకండి బ్లీచింగ్ పౌడర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే మీరు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం దొరుకుతుంది ఎంఓపి లేదా పొటాషియం క్లోరైడ్ అంటారు దాంట్లో క్లోరిన్ ఉంటుంది సో ఇటు మనకు పొటాష్ దొరుకుతుంది ప్లస్ క్లోరిన్ కూడా ఉంటుంది అందులో ఇది సేఫ్ ఈ ఎంఓపిని ఒకసారి కాంబినేషన్ చేసుకోండి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా పొటాషియం క్లోరైడ్ ఇది ఒకసారి కాంబినేషన్ చేసుకోండి తెగుళ్ళ మందులతో పాటు ఇంకొకసారి సల్ఫర్ 300 grams కాంబినేషన్ చేసుకోండి ఇంకొకసారి కాపర్ సల్ఫేట్ తుత్తునాగం కాపర్ సల్ఫేట్ని ఇంకొకసారి కాంబినేషన్ చేసుకోండి మీరు సిఓసి అని స్ప్రే చేస్తుంటారు కదా కాపర్ ఆక్సి క్లోరైడ్ కంటే కూడా అతి తక్కువ ధరలో ఉండేటువంటి కాపర్ సల్ఫేట్ చాలా బాగా పనిచేస్తుంది ఏదైనా సరే సల్ఫేట్ రూపంలో ఉన్నది చాలా చురుగ్గా పనిచేస్తుంది మొక్కది వాటిని వేగంగా గ్రహించగలుగుతుంది మీకు మన పెద్దలు ఈ జొన్న ఇవి ఇచ్చేటప్పుడు తుత్తునాగమని కోట్ చేసి నీళ్ళలో కరగబెట్టేసి చల్లి విత్తేవాళ్ళు తుత్తునాగం అంటే వేరేదో కాదు కాపర్ సల్ఫేట్ ఈ కాపర్ సల్ఫేటు ఈడిటిఏ రూపంలో ఉంటే తక్కువ మోతాదులో తీసుకోండి ఎందుకంటే ఈడిటిఏ మోతాదులో ఉంటే చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటుంది వేగంగా పనిచేయడం వల్ల కొంచెం దెబ్బతింటుంది సింగిల్గా కాపర్ సల్ఫేట్ యూజ్ చేస్తుంటే 100 grams మించి వాడకండి అదే మీరు కాంబినేషన్లో ఇంకో సల్ఫర్తోనో లేకపోతే ఇంకొక బెట్తోనో చేస్తున్నప్పుడు 50 grams యూజ్ చేయండి కాపర్ సల్ఫేట్ని సో ఇలా కాపరు సల్ఫరు క్లోరిన్ ఈ మూడింటిని మీరు కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల ఈ మూడింటి లోపాలను సవరించుకోవడమే కాకుండా ఇవి తెగుళ్ళన్నీ నిరోధిస్తాయి అంతేకాకుండా సల్ఫర్ వాడడం వల్ల ఈ రసం పీల్చు పురుగుల యొక్క శ్వాస కోసం జరిగేటువంటి ఆ విభాగాల మీద పనిచేసి వాటికి ఊపిరి ఆడకుండా చేస్తుంది సో అలా మనకు ఇంకా ఫలితం ఎక్కువగా వస్తుంది సో ఇవి కాంబినేషన్ ఉండేలా చేసుకోండి దయగురించి బ్లీచింగ్ పౌడర్కి వెళ్ళకండి క్లోరిన్ మనం స్ప్రే చేయాలి అనుకుంటే ఈ ఎంఓపి అంటే పొటాషియం క్లోరైడ్ లేదా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇది వాడండి ఇది కూడా ఎక్కువ వేయకండి 400 grams చాలు 300 to 400 grams చాలు ఎంఓపి సో ఇంకొక చిట్కా ఏంటంటే వీటికి సంబంధించి మనము మైక్రోన్యూట్రియంట్స్ ఒక స్ప్రేలో వాడుతున్నప్పుడు అవి కాంబినేషన్లో కావచ్చు సింగిల్గా కావచ్చు పూర్తిగా ఆ మైక్రోన్యూట్రియంట్స్ పరిమాణం వచ్చేసి మనము 3 grams లీటర్కి 3 to 4 grams అంతకు మించి మనము కలపడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు ఎందుకంటే మనము ఈ న్యూట్రియంట్స్ని స్ప్రే చేసేటప్పుడు మనం నీళ్ళలో కలుపుతాం కదా అది ఒక సొల్యూషన్ అని పిలుస్తాం దాన్ని అంతకు మించి కలపడం వల్ల అందులో ఆ వాటర్ యొక్క థిక్నెస్ అనేది పెరిగిపోతుంది మన కంటికి కనిపించదు కానీ థిక్నెస్ అనేది పెరుగుతుంది కానీ పత్ర రంధ్రాల కెపాసిటీ ఏంటంటే మనము లీటర్కి 3 to 4 grams మించి మనము కలపడం వల్ల మొక్కదాన్ని తీసుకోలేదు ఇది ఒకటి ఉంది మీరు ఇది గుర్తుపెట్టుకోండి మనకు బాగా రావాలని చెప్పేసి గ్రోత్ మీరు అందనంగా వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు లాస్ ఇంకా కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ని మీరు వాడేటప్పుడు తప్పనిసరిగా కాంబినేషన్ చేసుకుంటుంటే అవి 3 to 4 grams అంతకు మించి ఉండకుండా చూసుకోండి అప్పుడే అవి బాగా లోపలికి ప్రవేశించగలుగుతాయి లేకుంటే ప్రవేశించలేదు తర్వాత మనకు పెరుగుదల రావాలి షంటెడ్ గ్రోత్ ఉంది ముడత వల్ల ఆగిపోయింది లేదా తెగుళ్ళ వల్ల ఆగిపోయింది పెరుగుదల రావాలి అని అనిపిస్తే పెరుగుదల రావాల్సిన అవసరం ఉంటే మీరు అమ్మోనియం సల్ఫేట్ వాడండి యూరియా వాడకండి సల్ఫేట్ కాంబినేషన్లో ఉన్నది ఏదైనా మంచిగా పనిచేస్తుంది కాబట్టి యూరియా వాడకుండా అమ్మోనియం సల్ఫేట్ అది కూడా ఎక్కువద్దు ఎకరానికి 300 to 400 grams చాలు కేజీలు పడేయకండి ఒత్తిడి పెరుగుతుంది మొక్క మీద 300 to 400 grams అమ్మోనియం సల్ఫేట్ నత్రజని లోపాన్ని సవరించాలంటే అలా పెరుగుదల రానప్పుడు ఈ అమ్మోనియం సల్ఫేట్తో పాటు మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేయండి అది 200 to 300 grams ఎక్కువ వేయకండి ఏది కూడా కేజీలు వేసేసి ఆ సొల్యూషన్ని బాగా చిక్కగా తయారు చేయడం వల్ల మొక్క తీసుకోదు మీ తృప్తి కోసం వేసినంత మాత్రం అది తీసుకోలేదు ఇప్పుడు మనిషి ఒక రోజులో 3 పూటల భోంచేస్తాడు అనుకున్నది మీరు ఒకే పూట తీసుకొచ్చి లోపలికంతా కుక్కేయలేరు కదా
ముక్క కూడా అంతే, అది ఆ సమయంలో ఎంత తీసుకోగలుగుతుందో అంతే తీసుకోగలుగుతుంది, మిగిలినంత వృధా కింద పడిపోతుంది కదా. నువ్వన్నా కనీసం చేతితో తీసుకొని మళ్ళీ భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెట్టుకోను, లేకపోతే దానికి ప్లేట్ పెట్టుకొని మళ్ళీ తీసుకొని తింటావు. మొక్కకు ఆ ఛాన్స్ లేదు కదా, నువ్వు స్ప్రే చేస్తున్నావు. భూమిలో వేరు, స్ప్రే వేరు. సో సొల్యూషన్, మనం ప్రిపేర్ చేసే ఆ సొల్యూషన్, నీటితో చేసే ఆ సొల్యూషన్లో మైక్రోన్యూట్రియంట్స్ లీటర్కి 3 నుంచి 4 గ్రాములకు మించి ఉండకూడదు. తర్వాత ఈ ఎన్పీకేకి సంబంధించి కూడా అవి కూడా అంతే, అవి 300 నుంచి 400 గ్రాములకు మించి వేయకండి, అవసరం లేదు. తీసుకోదు కూడా మొక్క, అంటే దాని పర్సంటేజ్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు జెనెక్స్ 500 గ్రాములు చెప్తారు కదా, అంటే జెనెక్స్ 500 గ్రాములు ఉన్న అందులో మీకు మళ్ళీ అమినో యాసిడ్స్, సో అందులో ఉన్నటువంటి ఈ టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయి మైక్రోన్యూట్రియంట్స్, అవి 300 గ్రాములు ఇంకా తక్కువే ఉంటాయి. 500 గ్రాములు 300 గ్రాములు ఉంటే ఇంకా తక్కువే ఉంటాయి. సో ఇవన్నీ మేము బ్యాలెన్స్ చేసి ఉంటాం, దాని ప్రకారమే మేము రికమెండేషన్ చెప్తాం. మీరు ఆశకు పోయి ఎక్కువ స్ప్రే చేయకండి, అది నేను చెప్పేది. సో ఇలా వీటిని కాంబినేషన్ చేసి స్ప్రే చేసుకోండి, అంటే క్లోరిన్, సల్ఫర్, కాపర్, ఈ 3 తెగుళ్లను నిరోధించడానికి చాలా సపోర్టివ్గా ఉపయోగపడతాయి మనకు, పురుగు మందులకి, తెగుళ్ళ మందులకి వీటికి సంబంధించి. ఇక మ్యాంగనీస్ కూడా అంతే, మనం తెగుళ్ళ మందులతో పాటు మ్యాంగనీస్ని కూడా కలిపి స్ప్రే చేయడం వల్ల ఇది కూడా ఊపిరాడకుండా చేస్తుంది వాటికి. మ్యాంగనీస్ మనకు మొక్క కావాలి, ప్లస్ ఇది స్ప్రే చేయడం వల్ల వాటికి కూడా ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అందుకే నేను చెప్పేది, ముందు మనము ఈ 16 రకాల పోషక విలువలు ఎటువంటి లోపాలు లేకుండా చేసుకుంటే మొక్కలో ఇన్ని రకాల నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అది చేసుకోకుండా వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ప్రతిదీ, తెగులైనా గోటైనా ఇంకోటైనా వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని, మనకున్నాయిగా ఒక స్ప్రేకి 2500 వరకు కూడా పెట్టచ్చు, అది స్ప్రే చేద్దాం పోతుంది అనుకుంటే తప్పు. అసలు ముందే నువ్వు మొక్కను బలంగా తయారు చేయి, ఇవన్నీ రావు. వచ్చినా తక్కువ మోతాదులో మందులు, తక్కువ ఖరీదు మందులు స్ప్రే చేసినా పోతాయి, ఇది తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు సూడోమోనాస్ కానీ బ్యాసిలస్ సబ్సిలిస్ కానీ ఈ బ్యాక్టీరియాలు స్ప్రే చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఈ స్ప్రే చేసినప్పుడు ముందు కనీసం 1-4 రోజులు ఎటువంటి స్ప్రే చేసి ఉండకూడదు, తర్వాత కూడా 1-5 రోజుల వరకు ఎటువంటి స్ప్రే చేయకూడదు. అంటే ఈ వ్యవధి కనీసం అంటే 10 రోజులు ఉండాలి, ముందు వెనక మధ్యలో ఇది ఉండాలి. అంతేకాని ఒక పక్క రసానికి పురుగు మందులు అవి స్ప్రే చేసేసి మళ్ళీ 3 రోజే పోయి ఇది స్ప్రే చేసి ఇదేదో కనపడట్లేదు రిజల్ట్ అని చెప్పేసి మళ్ళీ 3 రోజే గోడు తీసుకొచ్చి స్ప్రే చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు, డబ్బులు దండగంతే. కానీ ఇవి తప్పనిసరి మొక్కలకి ప్రవేశపెట్టాలి మనం. ప్రవేశపెట్టాలంటే అప్పుడప్పుడు నెలకు ఒక్కసారైనా సరే ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మరియు బ్యాసిలస్ సబ్స్టిలీస్, అంటే మన కంపెనీలో ఫ్లిక్, సర్వర్ ఇవి ఉంటాయి, వాటిని మధ్యలో అదొక కేజీ ఇదొక కేజీ 1-2 కేజీల బెల్లంలో 48 గంటలు వృద్ధి చేసుకొని స్ప్రే చేయడం వల్ల ఇవి మొక్కలకి ప్రవేశించి అక్కడ లోపల ఉంటాయి. అలాంటి వన్స్ అవి లోపలికి వెళ్ళిన తర్వాత వాటికి రక్షణ అనేది దొరుకుతుంది. సో వాటిని ముందే మధ్య మధ్యలో ప్రవేశపెడుతూ ఉండండి ప్రతి నెల, తక్కువ కాస్ట్. మీరు 2500 1500 పెట్టి ఖరీదైన తెగులు మందులు స్ప్రే చేస్తుంటారు కదా, వాటిలో ఇవి చాలా తక్కువ, 20% అంతే వాటిలో. కానీ ఇవి ముందుగానే అక్కడ సిద్ధంగా ఉండటం వల్ల తెగులను కలిగించే ఆ సూక్ష్మజీవులు రాకుండా నిరోధిస్తుంటాయి. సహజంగా నిరోధక శక్తి కలిగించినప్పుడు తెగుళ్ళని అరికట్టే దానికి, తెగుళ్ళు వచ్చిన తర్వాత అరికట్టడానికి చాలా తేడా ఉంది. ఇవి తక్కువ ఖరీదుతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఈ పద్ధతి. అలా కాకుండా వచ్చిన తర్వాత స్ప్రే చేయడం అనేది ఎంత ఆల్రెడీ నష్టపోయి ఉంటుంది మొక్క, ఎంత ఒత్తిడికి లోనై ఉంటుంది, తిరిగి దానిని కోలుకొనలు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, సమయంతో కూడుకున్న పని అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి ఇవి ముందుగానే జాగ్రత్తలు వహించండి. మన కంపెనీదే తీసుకోవాలని ఏమీ లేదు, మీకు నమ్మకం ఉన్న ఏ కంపెనీదైనా, క్వాలిటీ ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా సరే తీసుకొని వాటిని పద్ధతి ప్రకారమే చేయండి. మీకు అనుగుణంగా ఏ పని చేయకండి, మొక్కకు అనుగుణంగా మీరు చేయాలి. నీ కొద్ది నువ్వు చేస్తే మొక్క నీ మాట వినదు, మొక్కకి ఏం కావాలో కనుక్కొని దాని పద్ధతిలోకి నువ్వు వెళ్ళాలి, ఇది మనం చేయాల్సింది. సో తప్పనిసరి ఈ చిట్కాలన్నీ పాటించండి. ఇవెందుకు చెప్పానంటే ఈ జాగ్రత్తలు పాటించకుండా మీరు ఎరువులు వేయడం వల్ల కానీ లేకపోతే పిచికారీ చేయడం వల్ల కానీ ఫలితాలు రావు మీకు. అందుగురించి ఈ జాగ్రత్తలు చెప్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ప్రతి రైతు వీటిని అలవర్చుకోండి, మీ లేబర్తోనే మీరు పనిచేస్తున్నప్పుడు వారిని ఇలాగే చేయమని చెప్పండి. అలా చేసినప్పుడే మీరు ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎరువులు కొంతమంది ఏం చేస్తారంటే మొక్క దగ్గర పడేస్తున్నారు,
అసలు వేయద్దు. మొక్క నుంచి 4 అంగుళాల దూరంలోనే ఎరువులు వేయాలి. ఎందుకంటే అంత గాఢత గల ఆ పరిమాణంలో డైరెక్ట్గా మీరు వేరు వ్యవస్థ మీద అటాక్ చేసినప్పుడు అది షాక్ గురవుతుంది మొక్క. మీరు అలా కూడా మొక్కలు చంపేస్తుంటారు నాకు తెలుసు. ఎవరికి ఇస్తారు వాళ్ళు అంత ఎత్తు నుంచి ఇలా వేసుకుంటూ పోతారు. సో ఆ పని చేయకండి. 4 అంగుళాల దూరం కనీసం పడాలి మొక్కకి. పెద్ద చెట్లు అయితే ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం దూరంగా. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు పెడుతున్నటువంటి ఆ డబ్బులు వృధా కాకుండా ప్లస్ మనం ఇస్తున్న ఎరువులు కావచ్చు స్ప్రే చేస్తున్న పురుగు మందులు కావచ్చు తెగుళ్ళ మందులు కావచ్చు ఇవి కూడా సత్ఫలితాలు ఇవ్వాలంటే వాటికి ఏ పద్ధతులు అయితే అనుసరించాలో అలాగే అనుసరిస్తేనే మనకు డబ్బులు వృధా అవ్వకుండా మన ఫలితం మనకు దక్కుతుంది. ఈ పద్ధతులందరూ పాటించాలని కోరుతున్నాను. ఈ అన్నపూర్ణ అగ్రిస్పేస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి రైతు వీటిని చూడాలి. అంతేకాకుండా మీరు కూడా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ తోటి రైతులకి ఈ అన్నపూర్ణ అగ్రిస్పేస్లో నేను ఇచ్చిన సమాచారం మీకు నమ్మకం కలిగించుంటే నేను యథార్థాలు చెప్తున్నానని మీకు అనిపించుంటే ఇంకొక 10 మందికి చెప్పండి. నాకేమీ ఈ యూట్యూబ్లో వచ్చే డబ్బులు ఇవన్నీ నాకు అసలు అవసరమే లేదు. వాటి గురించి నేను చేయట్లేదు. ఇవి మీకు సమాచారం తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అందువల్ల ఇది ఎక్కువ మందికి వెళ్ళిపోవాలి. ఇంకా బాగా ప్రతి ఒక్కరూ ఇవన్నీ చూసి అన్ని ఎపిసోడ్లు చూసి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎవరికి వాళ్ళు డాక్టర్ కావాలి, వ్యవసాయ డాక్టర్ కావాలనేదే నా ఉద్దేశం. ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్త అవ్వాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఊరికే చూసి అలా వదిలేయకండి. ఒక బుక్ పెట్టుకోండి డైరీలో, లేకపోతే నోట్బుక్ పెట్టుకోండి. నేను చెప్తున్నప్పుడు అందులో ఇంపార్టెంట్ ఏమున్నాయో అవి నోట్ చేసి పెట్టుకోండి. మోతాదులు కావచ్చు, ఏ టైంలో ఏం వాడాలని కావచ్చు, అవి ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. ఇలా ఇనేసి ఇలా వదిలేస్తే ఏం ఉపయోగం లేదు. అబ్బా బాగుంది సార్ మీ వీడియో అని చెప్తే ఉపయోగం లేదు. విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత మరుసటి రోజుకి అన్నీ మర్చిపోతాను. అలా కాదు, శ్రద్ధగా వింటూ నోట్ చేసుకుంటూ పోతాను ఏ వీడియోలో ఏముంది అవి నోట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కరెక్ట్గా మీకు అన్నీ తెలుస్తాయి. మీరు ఏం చేస్తారంటే చూస్తున్నారు బాగుంది ఈయన కొత్తగా చెప్పాడని మీకు తెలుస్తుంది, అయినా వాటిని పూర్తిగా బుర్రలోకి ఎక్కించుకుందామని మాత్రం అనుకోవట్లే. ఫోన్ చేద్దాం అయిపోయి తెలిసిన ప్రాబ్లాన్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మీరు. కాబట్టి అలా కాకుండా మీరు నేర్చుకోండి ఏం చేయాలి అనేది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించండి, మంచి ఫలితాలు పొందండి. నేను కోరుకునేది ఒకటే, మీరందరూ వ్యవసాయ శాస్త్రవేత్తలు కావాలి. ప్రతి రైతుకి వ్యవసాయ పరిజ్ఞానం అనేది 100% వడ్డీ తీరాలి. ఇది నా ప్రయత్నం. నా ప్రయత్నానికి మీరందరూ సహకరించి మీ తోటి రైతులందరినీ ఈ అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్ని వీక్షించేలా చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేలా చేయండి. ధన్యవాదాలు.